పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అరాచకానికి అడ్డువదుపు లేకుండా పోయింది. ఓడిపోతామనే భయం వెంటాడుతుండడంతో ప్రతిపక్షాల నేతలను వెంటాడి వేటాడుతున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పెద్దిరెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. పోలీసుల అండదండలతో పెద్దిరెడ్డి అనుచర గూండాలు దాడులకు పాల్పడుతున్నారు. పుంగనూరులో గూండాలు రాజ్యమేలుతున్నారు. రౌడీలు పెచ్చరిల్లిపోతున్నారు. పుంగనూరులో జరిగిన సంఘటనే అందుకు నిదర్శనం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్న బీసీ వైపీ అధినేత రామచంద్ర యాదవ్పై పెద్దిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల నిబంధనలను కూడా లెక్క చేయకుండా వైసీపీ గుండాలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడానికి దాడులకు తెగబడుతున్నారు. రామచంద్ర యాదవ్ ప్రచారాన్ని అడ్డుకున్న పెద్దిరెడ్డి అనుచర గుండాలు 15 కిలోమీటర్ల దూరం తరిమి దాడికి పాల్పడ్డారు. అంతేకాదు, రామచంద్ర యాదవ్కు సంబంధించిన 10 వాహనాలకు నిప్పు పెట్టారు. పెద్దిరెడ్డి సొంత గ్రామమైన ఎర్రవాణిపల్లి సమీపంలో ఉన్న నడిగడ్డలు రణరంగాన్ని సృష్టించారు. తన గూండారాజ్యం కూలిపోతుందన్న భయంతో పెద్దిరెడ్డి, అతని అనుచరులు కనీవిని ఎరగని రీతిలో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. తమకు సహకరిస్తున్న పోలీసుల అండదండలు చూసుకుని పోలీస్ స్టేషన్లోనూ పెద్దిరెడ్డి మనుషులు దౌర్జన్యానికి అడ్డువదుపు లేకుండా పోయింది. సదం పోలీస్ స్టేషన్లో పెద్దిరెడ్డి గూండాలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ ఎదుటే 4 వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసులు చూస్తుండగానే రామచంద్ర యాదవ్పై దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన రామచంద్ర యాదవ్ అనుచరులు ఆయన్ని కాపాడారు. మిథున్రెడ్డి అనుచరుడు హబీబ్ నాయకత్వంలోనే అరాచక పర్వం సాగించారు. అంతేకాదు, రామచంద్ర యాదవ్కు రక్షణగా ఉన్న సీఆర్పీఎఫ్ వాహనాలను కూడా పెద్దిరెడ్డి అనుచర గూండాలు ధ్వంసం చేయడం వారి తెగింపును బట్టవయలు చేస్తోంది. తమ అరాచక పర్వం ఎక్కడ భయటపడుతుందోనన్న భయంతో పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేశారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పెద్దిరెడ్డి సొంత గ్రామం ఎర్రతివారిపాలెం పక్కనే ఉన్న నడిగడ్డలో మొదలైన దమనకాండ సదం పోలీస్ స్టేషన్ వరకు కొనసాగిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఊహించవచ్చు. పెద్దిరెడ్డి అనుచర గూండాల రాక్షస చర్యలు ఏ విధంగా ఉన్నాయో బట్టబయలింది. రోజు రోజుకు దిగజారుతున్న వైసీపీ పరిస్థితితో ఓటర్లలో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించి గెలవాలన్న కుట్రతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి దారుణమైన దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన ఇలాకాలో ఎవరూ ప్రచారం చేయకూడదని పెద్దిరెడ్డి శాసించడం ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజుదే. ఇలాంటి అరాచక పర్వాలకు ఎలక్షన్ కమిషన్ వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్రచారం నిర్వహిస్తున్న రామచంద్ర యాదవ్పై దాడి ఘటనపై వెంటనే విచారణ జరపాలని, అలాగే దాడికి బాధ్యులైన పెద్దిరెడ్డితో పాటు అతనికి సంబంధించిన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గత 5 గంటలుగా ప్రజలు భయకంపితులవుతున్నారు. బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. పెద్దిరెడ్డి సొంత గ్రామమైన ఎర్రతివారిపల్లి భయంతో వణికిపోతోంది. సదంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకా ఈ 2 గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సదం పోలీస్ స్టేషన్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఆర్పీఎఫ్ వాహనాన్ని కూడా ధ్వంసం చేయడంపై విచారిస్తున్నారు. అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. దాడులు జరుగుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.